ఈ షుగర్ వల్ల డైరెక్ట్ గా గ్లకోమా లింక్ లేదు కానీ షుగర్ పేషెంట్స్ లో గ్లకోమా కూడా ఉండొచ్చు అనే కోఎగ్జిస్టెన్స్ అనేది మనకు రీసెర్చ్ పేపర్స్ లో కూడా ఉంది సో ప్రతి షుగర్ పేషెంట్ కి గ్లకోమా కి స్క్రీనింగ్ కూడా చేసుకుంటే మంచిది అంటే వాళ్ళల్లో ఇది ఉన్న వాళ్ళల్లో అది కూడా ఉండొచ్చు అనేది ఉంది రెండవది ఈ షుగర్ జబ్బు వల్ల రెటినా ప్రాబ్లమ్స్ బాగా అడ్వాన్స్ స్టేజెస్ లో జరిగిన వాళ్ళకి సెకండరీ గ్లకోమా అని ఇంకో రకమైన గ్లకోమా రావొచ్చు అన్నమాట కంటిలో చెడు రక్తనాళాలు ఏర్పడేది కంటి పాపలో చెడు రక్తనాళాలు ఏర్పడి ఎప్పుడైతే వస్తాయో కంటిలో ప్రెషర్ గ్లకోమా పెరిగి నరం ఎండిపోవడం అనేది షుగర్ పేషెంట్స్లో కూడా రావచ్చు సో ప్రతి పేషెంట్కి అన్ని రెండు రకాల గ్లకోమాలు ఏమైనా ఉన్నాయా అనేది ప్రతి షుగర్ పేషెంట్కి కూడా డాక్టర్ గారు టెస్ట్ చేసేటప్పుడు ఇవి కూడా రూల్ అవుట్ చేస్తారు జనరల్గా అవి కూడా చెక్ చేస్తారు లేస్తే నెక్స్ట్ ఏమవుతుందంటే కంటి నరం మీద కండ ఏర్పడేది ఈ నరం అనేదే పూర్తిగా ఊడిపోవడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే నరం ఊడిపోతుందో అది ఇంకా ఎమర్జెన్సీ అవుతుంది అలా జరిగినప్పుడు వెంటనే దాన్ని కనుగొని నరంని తిరిగి అతికించేటటువంటి నరం ఆపరేషను రెటినా ఆపరేషన్ చేస్తేనే చూపు కొంత చూపు అన్నా తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది ఎర్లీగా కనుక్కొని ఎర్లీగా ట్రీట్మెంట్ చేస్తే బాగా రికవరీ ఉంటుంది లేట్ అయ్యే కొద్దీ ప్రాబ్లము ముదిరిపోతుంది సో జబ్బు పరంగా చూసుకుంటే కంటిలో వాపు రావడం కంటిలో బ్లడ్ క్లాట్స్ రావడం కంటిలో రెటినా నరం ఊడిపోవడం అనేది మూడు రకాల మేజర్ ప్రాబ్లమ్స్ వల్ల మనకు కంటి చూపు తగ్గే ప్రమాదం ఉంది ట్రీట్మెంట్స్ సో ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి సార్ అని అడిగితే షుగర్ ఉన్న ప్రతి పేషెంట్స్ కూడా ఒకసారి మొదట ఐ డాక్టర్కి చూపించుకోవాలి వాళ్ళ ఐ డాక్టర్కి చూపించుకోవాలి అనుమానం ఉన్నప్పుడు రెటినా స్పెషలిస్ట్కి ఐ డాక్టర్స్లో కూడా రెటినా స్పెషలిస్ట్ దగ్గర ఒకసారి చూపిస్తే మనకు ఈ షుగర్ వల్ల ఏ స్టేజింగ్ డ్యామేజ్ ఉంది ఎంత డ్యామేజ్ ఉంది అనేది చూస్తాము మొదటి రెండు మూడు స్టేజెస్లో షుగర్ కంట్రోల్ అనేది ముఖ్యము షుగర్ కంట్రోల్ పెట్టుకుంటూ ఉంటే సరిపోద్ది డాక్టర్ గారు చూస్తారు ఫస్ట్ స్టేజే ఉంది ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు మళ్ళీ సంవత్సరానికి రెండనో ఆరు నెలలకు రెండనో చెప్తుంటారు సో లైఫ్ లాంగ్ అట్లా చూపించుకుంటూ ఉండాలి అదే మనకు నరాల్లో వాపు వచ్చేసింది అనుకోండి దానికి ఏంటి ట్రీట్మెంట్స్ అంటే కంటికి నరాల్లో ఉన్న వాపు తగ్గేదానికి కంటికే ఇంజెక్షన్స్ అనేటివి ట్రీట్మెంట్స్ లేటెస్ట్గా ఐదు ఆరు రకాల ఇంజెక్షన్స్ ఉన్నాయి వాటిలో కూడా ఈ ఇంజెక్షన్స్ ద్వారా వాపుని తగ్గించేదానికి అవకాశం ఉంటుంది ఒకవేళ బ్లడ్ క్లాట్సే వచ్చేసినాయి అనుకోండి అప్పుడు ఉండే ట్రీట్మెంట్స్ ఏంటి అంటే కంటికి లేజర్ ట్రీట్మెంట్ అనేది లేదా నరానికి సంబంధించిన రెటినా విట్రెక్టమీ ఆపరేషన్ అనేది అడ్వాన్స్ స్టేజెస్లో ట్రీట్మెంటు సో ఇదర్ లేజర్ ట్రీట్మెంట్స్ కానీ ఇంజెక్షన్స్ ద్వారా కానీ లేదా విట్రెక్టమీ ఆపరేషన్ ద్వారా కానీ కంట్లో ఉన్న బ్లడ్ రిమూవ్ చేసి ఆ ఊడిపోయిన నరాన్ని అతికించడం అనేది మనం ఎంత ఎర్లీగా చేస్తే అంత బాగా చూపుని రికవర్ చేసుకోవడానికి వీలవుతుంది జీవీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ 20 సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో 10,000కు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల మెదడు వెన్నుపూస సమస్యలు మరియు శస్త్రచికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ జీవీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ సుబ్రహ్మణ్య స్వామి గుడి వెనుక సన్నీ మార్కెట్ నెల్లూరు సో ఇటువంటి ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఇవి కొన్ని లేటెస్ట్ ట్రీట్మెంట్స్ వీటిల్లో విట్రెక్టమీలో మెషినరీ లేటెస్ట్ ఉన్నాయి ఇప్పుడు తర్వాత ఇంజెక్షన్స్లో చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇలాంటి అన్ని రకాల ట్రీట్మెంట్స్ కూడా మన ఈ హాస్పిటల్ నందు అంటే డాక్టర్ రాజశేఖర్ అయ్యి హాస్పిటల్ రామమూర్తి నగర్ నందు మేము అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఆల్రెడీ చేస్తూ ఉన్నాము ఆల్రెడీ 10 సంవత్సరాల నుండి చుట్టుపక్కల జిల్లాలందరూ కూడా ఇక్కడ ఈ ట్రీట్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి పొగతోట్లో ఇస్తూ ఉన్నాను ఇప్పుడు ఈ హాస్పిటల్ నందు చేస్తున్నాము సో ఇటువంటి ట్రీట్మెంట్స్ ఎవరికి అవసరమైనా అందరూ దాన్ని ఉపయోగించుకోగలరని ఆశిస్తున్నాను సో కంటికి సంబంధించి ఎటువంటి చూపు తగ్గడం ఎటువంటి చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా షుగర్ పేషెంట్లు అయితే ఇమ్మీడియట్గా ఐ స్పెషలిస్ట్కి చూపించాలి నిర్లక్ష్యం చేయకూడదు ఏదో అద్దాల పవర్ మారిందనో క్యాట్రాక్ట్ శుక్లం పెరిగిందనో వదిలేయకూడదు ఇమీడియట్గా చూపించుకోవాలి చూసుకొని రెటినా ప్రాబ్లమా వేరే ప్రాబ్లమా అనేది నిర్ధారణ చేసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్స్ తీసుకుంటే మనకు విజన్ పోగొట్టుకోకుండా అంధత్వం రాకుండా కాపాడుకోగలుగుతాం అదే వస్తుంది మనకి ఎట్లా అంటే నరాల్లో వాపు గనక వచ్చి ఎక్కువ రోజులు నిర్లక్ష్యం చేస్తే ఒక 5 నెలలు 6 నెలలు దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే ఆ నరంలో ఉండే కణాలు కూడా దెబ్బతినిపోతాయి ఒక్కసారి కణాలు దెబ్బతిన్నాక మనం ఇంజెక్షన్ ఇచ్చి వాపు తగ్గించినా కానీ 100% నార్మల్ విజన్ రాకపోవచ్చు జనరల్గా 3 నెలల కంటే కంటి నరాల్లో వాపు ఉండకూడదు ఉన్నా వెంటనే చేసేస్తూ ఉంటే మనం ఎప్పుడు ఎన్నిసార్లు వచ్చినా మనం ఇంజెక్షన్ చేసి వాపు తగ్గించేస్తే
100% రికవరీ వస్తుంది. ఒక 3 మంత్స్ 6 మంత్స్ మనం పట్టించుకోకుండా వదిలేస్తే మటుకు తర్వాత మేము ట్రీట్మెంట్ చేసి వాపు తగ్గించినా పూర్తి క్లారిటీ రాకపోవచ్చు. అలాగే నరం ఊడిపోయిన తర్వాత కూడా ఇమీడియట్గా ఆపరేషన్ అనమాట, వారం లోపల 10 రోజుల లోపల నరం ఆపరేషన్ చేసి దాన్ని అతికిచ్చేసి ఆ నరం వీక్ కాకుండా చేయగలిగితే 100% రికవరీ ఛాన్సెస్ బాగుంటాయి. నరం ఊడిపోయిన ఒక నెల 2 నెలలు 3 నెలలు ఇలా గడిచే కొద్దీ, అంటే వ్యవధి ఎక్కువ అయ్యే కొద్దీ, జబ్బు జరిగినాక ట్రీట్మెంట్ జరిగేదానికి మధ్య కాలం కనుక ఎక్కువ అయ్యే కొద్దీ మనకు రికవరీ ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటాయి. సో ఎంత ఎర్లీ ట్రీట్మెంట్, వీటిలో అంతా కూడా రెటినా ప్రాబ్లమ్స్లో ఎర్లీ ట్రీట్మెంట్ ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. ఎంత ఎర్లీగా జబ్బు ఉందని కనుక్కొని ఎంత ఎర్లీగా వైద్యం చేయగలిగితే అంత ఎర్లీగా రికవరీ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మనకు క్లారిటీ వైజ్ కూడా విజన్ మళ్ళీ 100% రికవర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి.